My dear aspirants, Andhra Pradesh Public Service Commission varu conduct cheyaboyetatuvanti group 1 mariyu group 2 mukhyanga group 2 prepare ayetatuvanti aashavahulandariki kuda meeru ye lakshyam kosam aithe ye aashyam kosam aithe meeru ప్రిపేర్ కాబోతున్నారు ఆ ఆశయం అంటే గ్రూప్ 1 ఆఫీసర్లుగా అదే విధంగా గ్రూప్ 2 క్యాడర్ ఆఫీసర్స్గా మీరు అనుకున్నటువంటి మీ లక్ష్యం పూర్తిగా నెరవేర్చుకోవాలని అందుకు అనుగుణమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా మొట్టమొదటిసారిగా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ప్రస్తుతం రాబోయేటటువంటి నోటిఫికేషన్లు ముఖ్యంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది అలాగే రాబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించబోయేటటువంటి అలాగే జారీ చేయబోయేటటువంటి గ్రూప్ 2 ప్రిపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశము పోటీ పరీక్షలు రాస్తున్నాము అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి రెండవ ప్రధానమైనటువంటి అంశము మీరు రాయబోయేటటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామ్కు సంబంధించినటువంటి మూడు పేపర్లలో అత్యంత ప్రధానమైనటువంటిది అతి ముఖ్యమైనటువంటిది అలాగే ఆస్పిరెంట్ను విజేతగా నిలపడానికి దోహదపడేటటువంటి రెండవ పేపర్ దట్ ఈజ్ పేపర్ 2 చాలా ముఖ్యమైనటువంటి పేపరు పేపర్ 1 మీకు తెలుసు జనరల్ స్టడీస్ పేపర్ 2 దట్ ఈజ్ ఇండియన్ హిస్టరీలో అంతర్భాగంగా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అపారమైనటువంటి సారాంశం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి రెండవ సబ్జెక్టు ఇండియన్ పాలిటీ దట్ ఈజ్ భారతదేశ రాజకీయ వ్యవస్థ పేపర్ 3 వచ్చేసి ఎకానమీ So that is Indian economy and AP economy. So ఈ మూడు పేపర్లకు సంబంధించినటువంటి మొత్తం మార్కుల అంశాన్ని గమనించినట్లయితే మొత్తం 150 మార్కుల చొప్పున ప్రతి ఒక్క పేపరు మూడు పేపర్లకు కలిపి టోటల్గా 450 మార్కులకు మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది సో అందులో పేపర్ 2కు సంబంధించినటువంటి సబ్జెక్టులో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి గ్రూప్ 2 వరకు అయితే 75 మార్కులకు సంబంధించినటువంటి 75 మార్కులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిని ఏ విధంగా ప్రిపేర్ కావాలి అందులో అనుకున్నటువంటి మార్కులను సాధించడానికి సబ్జెక్టును ఏ కోణంలో మనం ప్రిపేర్ అయినట్లయితే అనుకున్న విధంగా మనము మార్కులు సాధించి అంతిమంగా మన లక్ష్యాన్ని సాధించుకోగలమనేటటువంటి విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్టు చెప్పడానికి మునుపు పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీ పేపర్ మనందరికీ తెలుసు ఐ మీన్ మీకు అందరికీ తెలుసు ఈ రెండు పేపర్లకు సంబంధించినంత వరకు అభ్యర్థులకు ఏదైనా కొద్ది సమస్య ఏర్పడినప్పుడు జనరల్ స్టడీస్లో కానీ లేదా ఎకానమీ పేపర్లో కానీ మనల్ని ఐ మీన్ అభ్యర్థులను తమ యొక్క లక్ష్యం వైపుకు తీసుకుపోయేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి పేపరు పేపర్ 2
అందులో మనకు 75 మార్కులకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి ఇంకొక 75 మార్కులకి భారతదేశ రాజకీయ వ్యవస్థ దట్ ఈస్ ఇండియన్ పాలిటీ సో ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించి విడివిడిగా 75 మార్కులు ప్లస్ 75 మార్కులకి వెరసి 150 మార్కులకి సంబంధించినటువంటి పేపర్ తోను మీరు చాలా జాగృతగా ప్రిపేర్ అయినట్లయితే ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకోవడంలో పేపర్ 2 అనేటటువంటి యొక్క పేపరు చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు అర్థమయ్యే విధంగా సంక్షిప్తంగా ఇతిహాసపరంగా చెప్పాలంటే మహాభారతములో కర్ణునికి కవచకుండలాలు ఎలాగో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకి ఈ యొక్క పేపర్ 2 కూడా రక్షణ కవచంగా కవచకుండలాలుగా ఉపయోగపడతాయనేటటువంటిది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరి అలాంటి పేపర్ 2 లో ఒక సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిని ఏ విధంగా చదవాలి ఎలా చదవాలి ఏ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మనము అనుకున్నటువంటి మార్కులను ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో నుంచి సాధించుకోగలమనేటటువంటి విషయాన్ని అభ్యర్థులు చాలా జాగృతగా మీరు గుర్తుంచుకోవాలి మరి మన యొక్క సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి సో ఇది ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చర్ ఇది సబ్జెక్ట్ యొక్క టైటిల్ ని జాగృతగా మనం గుర్తుంచుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతి అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిని మనకు సిలబస్ లో పెట్టిన విధంగా గతంలో ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ ప్రకారము ఆ సిలబస్ లో ప్రస్తావించిన విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించినంత వరకు వారు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర సో ఇది మనకు టైటిల్ లో ఉన్నటువంటిది కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనేటటువంటి టైటిల్ తో సబ్జెక్ట్ లో ఉండేటటువంటి సారాంశాన్నంతటిని కూడా మనము తప్పనిసరిగా గ్రహించాలి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి అనేటటువంటి సబ్జెక్టును మనము ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనేటటువంటి టైటిల్ తో చదువుతున్నాము అంటే ఆ టైటిల్ లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే సో గ్రూప్ 2 కు గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యేటటువంటి యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిని గ్రహించేటటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రను సంస్కృతిని సామాజిక మరియు సాంస్కృతిక కోణములో అధ్యయనము చేయవలసి ఉంటుంది ఆ కోణములోనే ప్రశ్నపత్రములో ఉండేటటువంటి ప్రశ్నలను ఆయా సబ్జెక్టుకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రూపొందిస్తారు అనేటటువంటి అంశాన్ని మీరు చాలా జాగృతగా గుర్తుపెట్టుకోవాలి దీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు విస్మరించకూడదు మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేదా సంస్కృతి దీనిని ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర దట్ ఈజ్ ద సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరి ఈ సబ్జెక్ట్లో ఉండేటటువంటి మూలాన్ని
ఈ సబ్జెక్టులో ఉండేటటువంటి సారాంశాన్ని మనము పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. పోటీ పరీక్షలు రాసేటటువంటి మీరు ఎందుకు ఈ యొక్క సబ్జెక్టును చదవలసినటువంటి అవసరం ఉంది, చదవలసినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అనేటటువంటిది కూడా కాబోయేటటువంటి ఉన్నతాధికారులుగా మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసేటటువంటి వారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు, అదేవిధంగా ఎగ్జామ్ పూర్తయిపోయి అధికారులుగా మీరు అధికార జాబితాలో ప్రకటింపబడిన తర్వాత మీకు ఉద్యోగాన్ని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. కనుక తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో మీరు ఉద్యోగస్తులుగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మీరు ఉద్యోగం నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి ఆంధ్రులుగా ఆంధ్రప్రదేశ్ చరిత్రను మరియు సంస్కృతిని తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మరి అలాంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతి ఈ రెండింటిని ప్రధానమైనటువంటి ప్రాతిపదికగా తీసుకొని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే పోటీ పరీక్షలలో గతంలో ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఏ కోణంలో అడిగారు, వచ్చేటటువంటి ప్రశ్నలను మనము సరైనటువంటి రీతిలో అవగాహన చేసుకొని సమాధానాలు రాయాలి అంటే, సమాధానాలు ఎన్నుకోవాలంటే సబ్జెక్టును ఏ విధంగా గ్రహించాలి అనేటటువంటిది మాత్రం చాలా అవసరం మీకు. అది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఇందులో ఆంధ్రప్రదేశ్ చరిత్రను మీరు తప్పనిసరిగా గ్రహించాలి. చరిత్ర అంటే అసలు ఆంధ్ర అనేటటువంటి ఒక పదం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏ సాహిత్యములో ఆవిర్భవింపబడి అది అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత ఆంధ్ర అనేటటువంటి ఆ పదమే ఈరోజు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా ఆంధ్ర భాషగా ఏ విధంగా స్థిరపడింది, ఆంధ్ర భాష మాట్లాడేటటువంటి ఆ ప్రజలే ఆంధ్రులుగా ఏ విధంగా పిలువబడ్డారు, ఏ విధంగా పిలువబడుతున్నారు అనేటటువంటి అంశాల వరకు పూర్తిగా అవగాహన చేసుకుంటూ తదనంతరము ఆంధ్ర అనేటటువంటి పదము ఋగ్వేదములోని ఐతరేయ బ్రాహ్మణములో ప్రస్తావించబడినప్పటి నుండి ఈరోజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత బైఫర్కేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మిగిలినటువంటి అవశేష ఆంధ్రప్రదేశ్ను ప్రస్తుతం పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఉండేటటువంటి పరిపూర్ణమైనటువంటి చరిత్రను మీరు అవగాహన చేసుకోవలసి ఉంటుంది. మరి అలాంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఋగ్వేద కాలము నుండి నేటి వరకు మధ్య జరిగినటువంటి అనేకమైనటువంటి చారిత్రక నేపథ్య అంశాలన్నింటినీ కూడా గ్రహిస్తూ మరి అప్పటి నుండి ఇంతవరకు నాడు ఆంధ్రదేశంలో నివసించేటటువంటి ప్రజల యొక్క జీవన విధాన శైలి ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో నివసించేటటువంటి ప్రజల యొక్క జీవన విధాన శైలి స్టైల్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది అన్నంతవరకు సంపూర్ణంగా అవగాహన చేసుకోవలసి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సంస్కృతి అనే పదం అందులోనే ఉంది. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ప్రజల యొక్క జీవన విధాన శైలిని సంస్కృతి అంటాం. అంటే ఆంధ్రదేశంలో నివసించేటటువంటి ప్రజల యొక్క జీవన విధాన సరళి ఏమిటి, వారి యొక్క జీవన విధాన శైలిలో
కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులేమి, ఆ మార్పుల ఫలితంగా చివరికి ఆంధ్రులకు ఏర్పడినటువంటి అపారమైనటువంటి సంస్కృతి యొక్క గొప్పతనం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మనం పరిపూర్ణంగా గ్రహించవలసి ఉంటుంది. మరి అదే విధంగా ఆదివలే చరిత్ర సంస్కృతిని ఏ కోణములో చదవాలి అనేటటువంటిది కొన్ని నిమిషాల క్రితమే మనం చర్చించాం. దానిని ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అనేటటువంటి టైటిల్తో మనము సంపూర్ణంగా చదవాలి. మరి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రను అధ్యయనం చేయడానికి మునుపు మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి లేదా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రను పరిపూర్ణంగా గ్రూప్ 2 స్థాయిలో గ్రూప్ 1 స్థాయిలో అవగాహన చేసుకోవాలి అంటే ముందు మనకు ఏ ప్రధానమైనటువంటి ప్రాతిపదిక ఉండాలి అనేటటువంటిది అభ్యర్థులందరూ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి మీద మీకు పరిపూర్ణమైన అవగాహన రావాలన్నా, సబ్జెక్టు మీద పట్టు రావాలన్నా, అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి లేదా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ ఏమిటో మీకు అవగాహన కావాలి. సిలబస్ మీద అవగాహన ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా పరిపూర్ణమైనటువంటి సబ్జెక్టు కలిగినటువంటి వారిగా అంతిమంగా రూపొందుతారు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి ఇందులో సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి మీకు అందరికీ గమనించాలి, 5 యూనిట్స్ ఉన్నాయండి. ఇది చాలా ఇంపార్టెంట్. 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్లకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి సారాంశమే ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి లేదా ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. దీని మీద మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సిలబస్ మీద అవగాహన పెంచుకోవాలి. ఈ 5 యూనిట్లు ఏ విధంగా మీరు గుర్తుంచుకోవాలి, 5 యూనిట్లకు సంబంధించిన సిలబస్ను పరిపూర్ణంగా మీ యొక్క మస్తిష్కములో నిక్షిప్తం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా తీసుకోండి, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక సబ్జెక్టు పట్ల మీకు అవగాహన కలగాలన్నా పరిపూర్ణమైన సారాంశం మీ యొక్క మస్తిష్కంలో ఇమిడీకృతం కావాలన్నా మొట్టమొదట ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్ మీ దగ్గర సంపూర్ణంగా ఉండాలి. ఆ సిలబస్ మీద మీకు అవగాహన ఉండాలి. అవసరమనేటువంటిది కాదు, కానీ తప్పనిసరిగా అవసరము అని నేను ఒక సీనియర్ అధ్యాపకుడిగా చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా సిలబస్ను కూడా బైహ్యాడ్ చేయవలసి ఉంటుంది. మరి ఈ 5 యూనిట్లు కూడా గ్రూప్ 2కు సంబంధించినటువంటి పరిపూర్ణమైన సారాంశము, అలాగే సబ్జెక్టు మీద ఒక కట్టుదిట్టమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి సారాంశము మీకు లభ్యమవుతుంది. ఈ 5 యూనిట్ల మీద మీకు మంచి అవగాహన ఉండాలి. సో ఈ యొక్క 5 యూనిట్లలో కూడా మొదటి యూనిట్లో మొట్టమొదట యూనిట్ 1 మీరు గమనించినట్లయితే యూనిట్ 1, సో యూనిట్ 1లో మనకి ఏమేమి సబ్ చాప్టర్స్ ఉంటాయి అన్నటువంటి దాన్ని ఒకసారి మీరు గమనించండి. ఇందులో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి ఆధారాలు, రెండవది ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిపై భౌగోళిక పరిస్థితుల ప్రభావము, మూడవది
చారిత్రక పూర్వయుగము ఆంధ్రదేశము, అదేవిధంగా నాలుగవది శాతవాహనుల యుగము, శాతవాహన యుగ విశేషాలు, వారి పాలనా కాలంలో జరిగినటువంటి సామాజిక సాంస్కృతిక ఆర్థిక వాస్తు శిల్ప కళాభివృద్ధి, తదనంతరం ఇక్ష్వాకులు, ఇక్ష్వాకుల పాలనా కాలపు నాటి విశేషాలు, తర్వాత విష్ణుకుండినులు, విష్ణుకుండినుల తదనంతరము మనకు చెప్పుకోవలసినటువంటి ఇక్ష్వాకులు, ఇక్ష్వాకుల పాలనా కాలపు నాటి విశేషాలు, తర్వాత విష్ణుకుండినులు, విష్ణుకుండినుల తదనంతరము మనకు చెప్పుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి సబ్ చాప్టర్ యూనిట్ 1లో తూర్పు చాళుక్యులు. ఈ తూర్పు చాళుక్యులనే మనము వేంగి చాళుక్యులు అని కూడా అంటారు. తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులకు సంబంధించినటువంటి ఆ చాప్టర్తో మొదటి యూనిట్లో కావలసినటువంటి సారాంశమంతా కూడా వస్తుంది. అందులో ముఖ్యంగా మొదటి చాప్టర్స్ మొదటి యూనిట్లో తూర్పు చాళుక్యుల తర్వాత శాతవాహనుల దగ్గర నుంచి ఇక్ష్వాకులు, ఆ తర్వాత విష్ణుకుండినులు, ఆ తదనంతరము తూర్పు చాళుక్యులు, వీరి పాలనా కాలంలో తెలుగు భాష ఆవిర్భావము, తెలుగు భాష వికాసాభివృద్ధం, తెలుగు భాష వికాసాభివృద్ధి, తెలుగు భాష వికాసాభివృద్ధి యొక్క చారిత్రక నేపథ్యాన్ని కూడా అభ్యర్థులైనటువంటి మీరు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా యూనిట్ 1కు వర్తిస్తుంది. తర్వాత యూనిట్ 2ను మీరు అబ్జర్వ్ చేయండి. సో యూనిట్ 2లో అంతా కూడా చాలా ప్రధానమైనటువంటి చాప్టర్స్ ఉన్నాయి. యూనిట్ 2లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి చాప్టర్స్లు ఇక్కడ మనకు క్రీస్తు పూర్వం 11వ శతాబ్దం నుండి దాదాపు 16వ శతాబ్దం వరకు ఆంధ్రదేశంలో జరిగినటువంటి రాజకీయ ఆర్థిక మరియు సామాజిక పరమైనటువంటి మార్పులను అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్రీస్తు యుగం 11వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు ఆంధ్రదేశంలో జరిగినటువంటి రాజకీయ మరియు ఆర్థిక పరిణామాలు అన్నాం కాబట్టి, ఈ సుదీర్ఘమైనటువంటి 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్ది మధ్యకాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి రాజవంశాలన్నిటినీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ సెకండ్ యూనిట్లో 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్ది మధ్యకాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి అనేకమైనటువంటి రాజవంశాలు ఉన్నాయి. ఈ రాజవంశాల వరుసక్రమాన్ని కనుక గమనించినట్లయితే మొట్టమొదట కాకతీయులు, కాకతీయుల తర్వాత ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి కొన్ని స్థానిక రాజవంశాలు, వారినే మనము ముసునూరు నాయకులు, రెడ్డిరాజులు, రేచల్ల పద్మనాయకులు, వీరి మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన పెంచుకోవాలి. కాకతీయుల తర్వాత వచ్చినటువంటి ఈ 3 రాజవంశాల మీద కూడా అవగాహన ఉండాలి. అదేవిధంగా ఈ 3 స్థానిక రాజవంశాల తదనంతరం చెప్పుకోదగినటువంటి ప్రధానమైనటువంటి సబ్ చాప్టర్, దట్ ఈజ్ లెసన్ ఏంటంటే విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్య వైభవం చాలా ప్రధానమైనటువంటి సబ్ చాప్టర్ యూనిట్లో. విజయనగర సామ్రాజ్యంలో అద్భుతమైనటువంటి చక్రవర్తులు, వారి పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్య వైభవం ఏ విధంగా దేశ నలుబులలా కూడా అద్వితీయంగా విరాజిల్లబడింది అంశాలతో పాటు విజయనగర సామ్రాజ్య పాలకుల యొక్క పరిపాలనా విధానం,
అలాగే విజయనగర సామ్రాజ్య పాలకుల పాలనా కాలాన్ని స్వర్ణయుగము అని అన్నారు. అలా స్వర్ణయుగం అనడానికి కారకుడైనటువంటి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఎవరు, అందులో అవగాహన పెంచుకోవాలి. అయితే విజయనగర సామ్రాజ్య పుట్టుక నుండి విజయనగర సామ్రాజ్యం అనేకమైనటువంటి రాజకీయ, ఆర్థిక, మతపరమైనటువంటి ఒడుదుడుకులు ఎదుర్కొని చివరికి తన యొక్క ఉనికిని కోల్పోకుండా తన యొక్క మనుగడను కొనసాగిస్తూ ఆంధ్రదేశ చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే తనకంటూ ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది విజయనగర సామ్రాజ్యం. అలాంటి విజయనగర సామ్రాజ్యానికి సమకాలీనమైన ముస్లిం రాజవంశము బహమని సుల్తానుల రాజ్యము, బహమని సుల్తానుల యొక్క ప్రాధాన్యతను కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యానికి సమకాలీనమైనటువంటి ముస్లిం రాజ్యమే బహమని సల్తనత్ లేదా బహమని సుల్తానుల రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్య పాలకులకి అదేవిధంగా బహమని సుల్తానులకు మధ్య దీర్ఘకాలిక పోరాటం జరుగుతుంది. ఆ పోరాట ఫలితంగానే చివరికి 1565లో జరిగినటువంటి తల్లికోట యుద్ధంలోనే విజయనగర సామ్రాజ్యం పతనమవుతుంది. మరి యూనిట్లో చిట్ట చివరి సబ్ చాప్టర్ చిట్ట చివరి లెసన్ ఏంటంటే గోల్కొండ సుల్తానులు వారి యొక్క పరిపాలనలో తెలుగు భాషా వికాస అభివృద్ధి అనేటటువంటి ఒక లెసన్ కూడా ఉంది. ఆ లెసన్ మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఇందులో గోల్కొండ సుల్తానులు ఆంధ్రదేశాన్ని గోల్కొండను రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. వారి పరిపాలన అద్భుతమైనటువంటి పరిపాలన. వారి యొక్క పరిపాలనలో ఆంధ్రదేశంలో నివసించేటటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క ముస్లింల పాలకులైనటువంటి గోల్కొండ సుల్తానుల యొక్క సుభిక్షమైనటువంటి పరిపాలనలో తమ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ తామే కాకుండా తమను పరిపాలిస్తున్నటువంటి గోల్కొండ సుల్తానులు కూడా చరిత్రలో చిరస్థాయిగా ఉండే విధంగా ప్రజల జీవన విధానం కొనసాగింది. అలాంటి గోల్కొండ సుల్తానుల పాలనా కాలంలో తెలుగు భాషా వికాసాభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటటువంటిది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా మనకు సంబంధించినటువంటి సిలబస్లో యూనిట్ త్రీ అనేటటువంటిది కూడా అత్యంత ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి యూనిట్ అది. ఎందుకంటే ఇది మీకు భారతదేశ చరిత్రలో మూడవ భాగమైనటువంటి ఆధునిక భారతదేశ చరిత్ర, లేదా దాన్ని మనము బ్రిటిష్ యుగము అంటాం. ఆధునిక భారతదేశ చరిత్ర లేదా బ్రిటిష్ యుగము అక్కడ మీరు ఏదైతే చదువుతారో అదే తరహాలో ఇక్కడ కూడా మీరు ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర అనేటటువంటి ఒక పార్ట్ను స్పెసిఫిక్గా మనం క్రియేట్ చేసుకొని చదవలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా 75 మార్కులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి గ్రూప్ 2 వారికి 75 ప్రశ్నల్లో అత్యధిక ప్రశ్నలు మనకు 3వ చాప్టర్లోంచి, ఐ మీన్ 3వ యూనిట్లో నుంచే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. మరి 3వ యూనిట్లో మొదటిది ఆంధ్రదేశానికి ఐరోపా వాసుల రాక, అలాగే 2వది ఆంధ్రదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన స్థాపన, అలాగే ఆంధ్రదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన వారు ప్రవేశపెట్టినటువంటి వివిధ పరిపాలన సంస్కరణలు, అదేవిధంగా 1857 సిపాయిల తిరుగుబాటు, ఆంధ్రదేశంపై ఏ విధమైనటువంటి ప్రభావం చూపింది,
మరి అలాంటి 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో ఆంధ్రదేశంలో జరిగినటువంటి సంఘటనలు. అలాగే 1885లో ప్రారంభమైనటువంటి భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో ఆంధ్రదేశం నిర్వహించినటువంటి పాత్ర, అంటే 1885-1947 సంవత్సరముల మధ్య భారతదేశంలో జరిగినటువంటి భారత జాతీయ స్వాతంత్రోద్యమాన్ని మనము పరిధిలోకి తీసుకొని మొత్తం 1885 నుంచి 1947 సంవత్సరముల మధ్య కాలములో జరిగినటువంటి భారత జాతీయ స్వాతంత్రోద్యమములో ఆంధ్రదేశం నిర్వహించిన పాత్ర, ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రులు నిర్వహించినటువంటి పాత్ర. అంతేకాకుండా ఈ సుదీర్ఘమైనటువంటి భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో అనేకమైనటువంటి జాతీయ ఉద్యమాలు జరిగాయి. ప్రధానంగా మనకు భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో జరిగిన తొలి జాతీయ ఉద్యమం వందే మాతరం ఉద్యమం 1905లో ప్రారంభమై 1911 వరకు ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుంది. అయితే మరి 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఈ వందే మాతర ఉద్యమం ఆంధ్రలను ఏ విధంగా కదిల్చివేసింది, ఆంధ్ర దేశ భూభాగంలో ఈ యొక్క ఉద్యమ ప్రభావం ఏ స్థాయిలో ఉంది, వందే మాతర ఉద్యమ సందర్భంగా ఆంధ్రులు విశేషంగా ప్రభావితులు కావడం వల్ల ఆంధ్రదేశంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలు ఏవి. అదేవిధంగా 1916-1917 సంవత్సరముల మధ్య కాలంలో భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో జరిగినటువంటి ఒక శక్తివంతమైన రెండవ జాతీయ ఉద్యమం హోమ్ రూల్ ఉద్యమం. మరి అలాంటి హోమ్ రూల్ ఉద్యమము ఆంధ్రదేశంలో ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపింది. అదేవిధంగా 1920లో ప్రారంభమై 1922లో ముగిసినటువంటి మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగినటువంటి తొలి జాతీయ ఉద్యమం సహాయ నిరాకరణోద్యమం. సహాయ నిరాకరణోద్యమం ఆంధ్రదేశం మీద, ఆంధ్రదేశ ప్రజల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిందనేటటువంటిది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా గాంధీజీ నాయకత్వంలో జరిగినటువంటి ఆ రెండవ జాతీయ ఉద్యమం, దాన్ని మనం శాసనోల్లంఘన ఉద్యమం, సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ అంటాం. దానికి గల మరొక పేరే ఉప్పు సత్యాగ్రహము లేదా దండియాత్ర. ఈ ఉద్యమం కూడా భారత జాతీయ స్వాతంత్రోద్యమ చరిత్రలో స్వర్ణ అక్షరాలతో లిఖింపబడినటువంటి ఉద్యమం. మరి ఈ ఉద్యమం ఆంధ్రదేశం మీద, ఆంధ్రుల మీద ఏ విధంగా ప్రభావం చూపబడింది, ఫలితంగా ఈ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఆంధ్రులు నిర్వహించినటువంటి పాత్ర, భారత జాతీయ స్వాతంత్రోద్యమ చరిత్రలో ఏ విధంగా శాశ్వతంగా స్వర్ణాక్షరాలతో లిఖింపబడి ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక గాంధీజీ నాయకత్వంలో జరిగినటువంటి చివరి జాతీయ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. ఆ క్విట్ ఇండియా ఉద్యమాన్నే మనము ఆగస్టు విప్లవం అంటాము. క్విట్ ఇండియా ఉద్యమానికి గల మరొక పేరే నాయకులు లేని ఉద్యమం అని కూడా పిలుస్తాం. మరి గాంధీజీ నాయకత్వంలో జరిగిన తొలి జాతీయ ఉద్యమం అయినటువంటి ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమంలో ఆంధ్రులు ఏ విధంగా పాల్గొన్నారు, ఆంధ్రులు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వల్ల జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలు ఏమిటివి, ప్రధానమైనటువంటి సంఘటనలు ఏమి అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా అంతేకాకుండా మనకు 3వ చాప్టర్లో ఒక స్వాతంత్రోద్యమానికి సంబంధించి చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందులో భారత జాతీయ స్వాతంత్రోద్యమము ఆంధ్రదేశం అనేటటువంటి ఈ కంటెంట్లో
భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో కవిత్వాభివృద్ధి, తెలుగు కవిత్వాభివృద్ధి అనేటటువంటి ఇంకొక సబ్ చాప్టర్ కూడా పెట్టారు. అందులో మీరు చాలా ఉద్యమ కాలంలో తెలుగు భాషలో వెలువడినటువంటి అనేకమైనటువంటి ఉద్యమ గేయాలు, ఉద్యమ కవితలు, ఉద్యమ పద్యాలను కూడా ఖచ్చితంగా గ్రహించవలసి ఉంటుంది. ఎందుకంటే చాప్టర్లో పొందుపరిచారు కాబట్టి అలాంటి వాటి మీద మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన కూడా ఉండాలి. అది మీకు సిలబస్లో ప్రత్యేకంగా పెట్టారు. భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో తెలుగు కవిత్వాభివృద్ధి చాలా గొప్పగా మెన్షన్ చేశారు. అందులో అనేకమైనటువంటి గేయాలు, పద్యాలు, కవితల మీద కూడా మీకు అవగాహన కలగాలి. ఉదాహరణకు మీరు గమనించినట్లయితే ఇందులో భారత జాతీయ స్వాతంత్రోద్యమం అత్యంత శక్తివంతంగా బలోపేతం కావడానికి దోహదపడిన తొలి జాతీయ ఉద్యమం వందే మాతర ఉద్యమం. మరి యొక్క వందే మాతరం ఉద్యమ కాలంలో ఆంధ్రదేశంలో ఒక గేయం అపారమైనటువంటి జనాదరణ పొందింది. వందే మాతర ఉద్యమ కాలంలో దేశమంతా కూడా వందే మాతరం అనేటటువంటి గేయం మారుమోగుతూ ఉంటే, ఆ ఉద్యమ కాలంలో ఆంధ్రదేశంలో మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి గేయం ప్రజల నాలుకల మీద ఒక అద్భుతమైనటువంటి నాట్యమాడుతూ తెలుగు సాహితీ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది ఆ గేయం. ఆ గేయమే, ఉదాహరణ చెప్తున్నాను, ఆ గేయమే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు వందే మాతర ఉద్యమ కాలంలో రాసి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి గేయం. అలాంటి గేయాల మీద కూడా మీకు థర్డ్ యూనిట్లో అపారమైన సారాంశం గ్రహించవలసి ఉంటుంది మీరు. మరి భారత జాతీయ స్వాతంత్రోద్యమ కాలంలో తెలుగులో వెలువడినటువంటి తొలి జాతీయోద్యమ గేయం అది, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాశారు. ఇది ప్రప్రథమంగా 1907లో రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో, ఆ బహిరంగ సభకు హాజరైనటువంటి ప్రముఖ అతివాద నాయకుడు బెంగాల్ డాంటన్గా కీర్తి పొందినటువంటి వారు బిపిన్ చంద్రపాల్. ఆయన సమక్షంలోనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఈ యొక్క గేయాన్ని తాను స్వయంగా రాసి ఆలపించాడు. ఆ గేయమే భరతఖండంబు భరతఖండంబు చక్కడి పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా తెల్లవారను గడు సరిగొల్లవారు తెల్లవారను గడు సరిగొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగయబట్టి భరతఖండంబు చక్కటి పాడియావు. ఇది భారత జాతీయోద్యమ కాలంలో తెలుగు భాషలో వెలువడినటువంటి తొలి తెలుగు జాతీయోద్యమ గేయంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి గేయం. ఆ విధంగా మూడవ యూనిట్లో మొత్తం స్వాతంత్రోద్యమము ఆంధ్రదేశమును కవర్ చేసుకుంటూ ప్రిపేర్ కావాలి. ఆ మూడవ యూనిట్లో ఇంకా ముఖ్యమైనటువంటి సబ్ చాప్టర్స్లో ముఖ్యమైనటువంటివి, ఒకటి కమ్యూనిజం, రెండవది సామ్యవాదము, అదేవిధంగా రైతు ఉద్యమాలు. ఈ రైతు ఉద్యమాలు జమీందారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి రైతు ఉద్యమాలతో పాటు చదువుతూ, ఇంకొక ప్రధానమైనటువంటిది దక్షిణ భారతదేశ రాజకీయ వ్యవస్థనే ఒక కుదుపు వేసినటువంటి ప్రధానమైనటువంటి సంఘటన జస్టిస్ పార్టీ ఆవిర్భావం, దాని యొక్క ప్రాధాన్యత, ఇవన్నీ కూడా మనము యూనిట్ 3లో డిస్కస్ చేయవలసి ఉంటుంది.
ఇక తర్వాత యూనిట్ 4 మీరు అబ్జర్వ్ చేయండి. యూనిట్ 4 ను ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్, ఆసక్తికరంగా ఉండేటటువంటి చాప్టర్. ఇది ఏమిటా చాప్టర్ యూనిట్ 4? యూనిట్ 4 ఏమిటి? దీనిని ఆంధ్రోద్యమము, ఆంధ్రోద్యమము ముఖ్య సంఘటనలు, ముఖ్య సంఘటనలు. ఇది 4వ యూనిట్ అండి. ఈ 4వ యూనిట్ చూడండి, ఆంధ్రోద్యమము ముఖ్య సంఘటనలు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో ప్రస్తుతం మనందరం కూడా జీవిస్తున్నాము. అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం, కొన్ని పదుల సంవత్సరాల క్రితం ఆంధ్రులు సాగించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమమే ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఆవిర్భావం కోసం, లేదా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం కోసం. దానినే ఆంధ్రోద్యమము, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకై తెలుగు ప్రజలు సాగించినటువంటి మహత్తరమైనటువంటి ఉద్యమమే ఆంధ్రోద్యమం. ఈ ఆంధ్రోద్యమము చారిత్రక నేపథ్యం దగ్గర నుంచి మీరు సంపూర్ణంగా చదవాల్సి ఉంటుంది. ఈ చాప్టర్లో దాదాపు 3 నుంచి 5 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రోద్యమం అనేటటువంటి దాన్ని మీరు చదవాలన్నప్పుడు దాదాపు 1802 నుంచి అలాగే 1953 వరకు చదవలసి ఉంటుంది. 1802 నుంచి 1953 వరకు ఉన్నటువంటి అనేకమైనటువంటి చారిత్రక నేపథ్య సంఘటనలన్నీ కూడా చదవాలి. 1802 అన్నప్పుడు ఈ 1802లో మద్రాస్ రాష్ట్ర ఆవిర్భావం, మద్రాస్ రాష్ట్ర ఆవిర్భావం, అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెల్లెస్లీ తెలుగు భాష మాట్లాడేటటువంటి దత్తమండలాలు, అంటే ప్రస్తుతం రాయలసీమ అంటున్నాము, దాని చారిత్రక నేపథ్యం జరగబోయేటటువంటి వచ్చేటటువంటి యూనిట్లో మనం చెప్తాము. అక్కడ ఆ తెలుగు భాష మాట్లాడేటటువంటి నాటి దత్తమండలం, అంటే నేటి రాయలసీమ, అలాగే తెలుగు భాష మాట్లాడేటటువంటి కోస్తా ప్రాంతం, ఈ రెండింటినీ కూడా తమిళ భాష మాట్లాడేటటువంటి మద్రాసులో విలీనం చేసి 1802లో ఈ యొక్క మద్రాసు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు భాష మాట్లాడేటటువంటి తెలంగాణ ప్రాంతం మాత్రం హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఆ భూభాగం ఉంది. అయితే ఇక్కడ 1802లో మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు భాష మాట్లాడేటటువంటి ఈ 2 ప్రాంతాల ప్రజలను విలీనం చేశారు. అప్పటి నుండి తెలుగు ప్రజలు అనేకమైనటువంటి కష్టాలను, నష్టాలను, అన్నిటికంటే ముఖ్యంగా వివక్షతకు గురై నానా మానసిక క్షోభలు ఎదుర్కొంటూ మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రజలమైనటువంటి మనము ఒక ప్రత్యేక రాష్ట్రవాదులుగా ఏర్పడినప్పుడు మాత్రమే మనకు అభివృద్ధి అనేటటువంటి చూస్తాం, మన ఆత్మగౌరవాన్ని మనం నిలుపుకోవలసినటువంటి వాళ్ళం అవుతామనేటటువంటి ఉద్దేశంతో తదనంతరం జరిగినటువంటి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాల నేపథ్యంలోనే చివరికి 1953లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. అక్టోబర్ 1వ తారీఖున అది కూడా పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ ఫలితంగానే మనకు కేంద్ర ప్రభుత్వం, అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని నాటి కేంద్ర ప్రభుత్వం, లేదా భారత ప్రభుత్వం
ఎటకేలకి ఆంధ్రులకి లేదా తెలుగు ప్రజలకి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఇచ్చారు. ఆ రాష్ట్రమే ఆంధ్ర రాష్ట్రం, స్టేట్ ఆఫ్ ఆంధ్ర. 1953 అక్టోబర్ 1వ తారీఖున అందులో చాలా జాగృతగా మనము ప్రతి ఒక్క సంఘటనను కూడా అవగాహన చేసుకుంటూ చదవాలి. ఈ చాప్టర్లో నుంచి ఈ యూనిట్లో నుంచి డెఫినెట్గా 3 నుంచి 5 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఇక తర్వాత నెక్స్ట్ యూనిట్ ఫైవ్ గమనించండి. యూనిట్ ఫైవ్ అనేది చివరి చాప్టర్గా మీరు గమనించాలి. యూనిట్ ఫైవ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ పత్రికలు ముఖ్య నాయకులు పోషించిన పాత్ర, చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఇది, పోషించిన పాత్ర. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953 అక్టోబర్ 1వ తారీఖున. సో 1953 అక్టోబర్ 1వ తారీఖున పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ ఫలితంగా ఆవిర్భవించింది ఆంధ్ర రాష్ట్రం. కనుకనే ఆంధ్ర దేశ చరిత్ర పుటలలో పొట్టి శ్రీరాములు గారు అమరజీవిగా శాశ్వతంగా చిరస్మరణీయంగా ఆయన వెలుగొందుతున్నాడు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఇది 5th చాప్టర్. ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఉన్నటువంటి తేడాను కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు కన్ఫ్యూజ్ కాకుండాటువంటి అవకాశము ఇవ్వకూడదండి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ అన్నప్పుడు అది కేవలం దత్తమండలాలు అంటే రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాలతో కూడినటువంటి రాష్ట్రం మాత్రమే, అందులో తెలంగాణ ప్రాంతము లేదు. ఆంధ్ర రాష్ట్రము ఏర్పడినప్పటికీ తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉంది. అంటే 1724 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేసినటువంటి అసబ్జాహీ వంశీయులు లేదా నిజాం ప్రభుల యొక్క ఆధీనంలో లేదా హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ అంతర్భాగంగా ఉండేది. కానీ తెలంగాణ ప్రజల యొక్క భాష కూడా తెలుగు భాష. అటువంటి తెలంగాణ ప్రాంతం తెలుగు భాష మాట్లాడేటటువంటి తెలంగాణ ప్రాంతం కూడా తెలుగు భాష మాట్లాడేటటువంటి ఆంధ్ర రాష్ట్రములో విలీనమైతే అది ఒక శక్తివంతమైనటువంటి రాష్ట్రంగా ఉంటుంది. భారత యూనియన్లో తెలుగు భాష మాట్లాడేటటువంటి 3 ప్రాంతాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే అది ఒక గొప్ప శక్తివంతమైనటువంటి రాష్ట్రం అవుతుందనేటటువంటి ఉద్దేశంతోనే తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడానికి జరిగినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఇంకొక ఉద్యమమే ఆంధ్రప్రదేశ్ అవతరణ ఉద్యమం. అందులో పత్రికలు, అందులో ముఖ్య నాయకులు పోషించినటువంటి పాత్ర చిరస్మరణీయమైనటువంటిది. అందులో మరి ఎవరెవరు చదవాలి, ఏ విధంగా చివరికి ఆంధ్రప్రదేశ్ అవతరణ అనేటటువంటిది ఏర్పడింది, అంటే తెలంగాణ ప్రాంతము ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రములో విలీనమై ఆంధ్రప్రదేశ్గా అవతరణ జరుగుతుంది, అంటే అది 1956
ఫిబ్రవరి 20వ తారీఖున జరిగినటువంటి పెద్ద మనసుల ఒప్పందముతో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రములో విలీనమై తెలుగు భాష మాట్లాడేటటువంటి మూడు ప్రాంతాల తెలుగు ప్రజల యొక్క చిరకాల కాంక్ష చిరకాల వాంఛ నెరవేరింది. ఫలితమే 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఇది చాలా ఇంపార్టెంట్. మరి 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పడినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు, అలాగే మొట్టమొదటి గవర్నర్గా చందులాల్ మాధవ్ త్రివేది, ఆయననే మనము గౌరవప్రదంగా సీఎం త్రివేది అని అంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోక సుబ్బారావు గారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది మనము సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేస్తాంలేండి. ఇది 5వ చాప్టర్లో మీరు గ్రహించవలసి ఉంటుంది. అయితే 5వ చాప్టర్కి అనుబంధంగా మీరు కంటిన్యూషన్ ఏం చేయాలి అంటే, కంటిన్యూషన్గా 1956 నుండి 2014 వరకు ఈ మధ్య ఆంధ్రదేశంలో జరిగినటువంటి సాంస్కృతిక మరియు సామాజిక సంఘటనల గురించి కూడా అధ్యయనం చేయాలి. అంటే 1956 నుండి 2014 మధ్య కాలం వరకు, అంటే 1956 నుండి 2014 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్కు ఎవరెవరు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు, ఆయా ముఖ్యమంత్రుల పరిపాలనా కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలు ఏంటివి, ఆ సంఘటనలు తెలుగు ప్రజల జీవన విధానం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపాయి అనేటటువంటి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చక్కటి ఉదాహరణ మీరు గమనించండి. ఇక్కడ 1956 2014 సంవత్సరముల మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలలో 1969 తెలంగాణ ఉద్యమం. మరి 1956 2014 సంవత్సరముల మధ్య కాలంలో 1969 తెలంగాణ ఉద్యమం ప్రజల జీవన విధానం మీద, అలాగే ప్రాంతాల మీద విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపింది. మరి ఇలాంటి 1969 తెలంగాణ ఉద్యమం జరిగే సమయం నాటికి నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అంటే, గుంటూరు జిల్లాకు చెందినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి. కాసు బ్రహ్మానందరెడ్డి చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సంఘటనలు వస్తాయి. అయితే మరి 1956 2014 సంవత్సరముల మధ్యకాలంలోనే అనేక మంది ముఖ్యమంత్రులు తమదైన శైలిలో ముద్ర వేసి తెలుగు ప్రజల యొక్క హృదయ పలకాల మీద చెరగని ముద్ర వేసుకొని తమ యొక్క జీవితాన్ని ధన్యత చేసుకున్నారు. కానీ ఈ 2014 వరకు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేకమైన సంఘటనలు మీరు గమనించినట్లయితే, ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం మలి దశ, అంటే దాన్ని చివరి దశ అంటాం. మరి తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఏ అడుగు వేసింది, తెలంగాణ ఉద్యమం చివరికి తమ ప్రధాన లక్ష్యమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగేంత వరకు అది నెరవేరింది, మరి అటువంటి సందర్భంలోనే
చివరికి నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే అనేకమైన పరిణామాలు జరగడం ఆ తదనంతరము అంతిమ దశగా ఆంధ్రప్రదేశ్ విభజన వైపు అడుగులు వేయడము ఫలితంగానే 2014 అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారము తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది 2014 జూన్ 2వ తారీఖున మరి 2014 జూన్ 2న భారత యూనియన్లో అబడికి 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారుగా పిలవబడుతున్నారు సో ఇంత చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రను మీరు చదవాల్సి ఉంటుంది దీనంతటిని కూడా ఈ చెప్పినటువంటి ఈ సిలబస్ మీద సంక్షిప్తమైన ఈ సిలబస్ను జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి ఇక తర్వాత